ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకోండి, అది ఓపెన్గా అందరం మాట్లాడేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి అట్లా సాయంత్రం వెళ్ళి తెల్లారిపాటికి అప్పు తెచ్చుకుంటున్నాడు. అక్కడేమో అతనేమో మీకు దత్తపుత్రుడు అయిపోయాడు. అన్ని రాష్ట్రాలకు ఉన్నట్టే వాళ్ళకు ఉండదు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఏమి ఉండదు. అట్లా ఉండదు అని మీరు నేను అంటే నమ్మే ప్రజలు కదా నమ్మాలి. అల్టిమేట్గా ప్రజలు నమ్మేటట్టున్నారా? లేరు. మొన్న వస్తాం మాట్లాడుకుందాం. ఎందుకంటే చూస్తున్నారు కదా, అది అవుట్ ఆఫ్ ది వే కార్పొరేషన్లో లెక్కల్లో చూపించేయి, చూపించినవి. సరే, ఎండ్ ఆఫ్ ది డే జగన్ కట్టడం, చంద్రబాబు కట్టడం, మోదీ కట్టడం. లేదు సార్, నేను అది మీరు అన్నది ఏకీభవిస్తాను. ఒకటి ఆంధ్రప్రదేశే కాదు, ఇప్పుడు తెలంగాణ తీసుకున్నా కూడా ఇప్పుడు అనేక కార్పొరేషన్స్, మూసికొక కార్పొరేషన్ హైదరాబాద్లో ఇస్తున్నాం కదా సార్. అదే నేను చెప్పేది. ఒకటి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇవ్వడానికి మీరెవరో, తీసుకోవడానికి వాళ్ళు ఎవరో. నా పాయింట్ ఇప్పుడు ఇదే స్ట్రైట్. ఇచ్చేది మీరు ట్రస్టీసే, తీసుకున్నవాడు ట్రస్టీనే కదా, అంటే ప్రభుత్వాలు అంతే. రెండు ప్రభుత్వాల మధ్య వ్యవహారం ఇది. అది సద్వినియోగం కావాల్సిన బాధ్యత, చేయాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. అవును, అంతే కదా. అంతవరకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు మూసి సుందరీకరణ కోసం నిధులు తీసుకుని అది వదిలేసేసి ఇంకెక్కడో జగిత్యాలలో ఖర్చు పెట్టారనుకోండి, ఎట్లా అవుతుంది? అది ఎట్ట చెట్ట సమతం సిరిసిల్ల జగిత్యాల పని సిరిసిల్ల అది అది తెలుసుగా మీకు. మరి అది ఎట్లా చెట్ట సమతం అంటే, ఈ మధ్యలో కొంత ప్రయత్నం చేస్తున్నాం సార్. అది మీరు అన్నట్టు ఎక్కడెక్కడైతే, ఉదాహరణకు మేము పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి, అవును, అది రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్, దాని ద్వారా ఆల్మోస్ట్ 1 లక్షకు పైగా అప్పు ఇచ్చారు, పైగా అప్పు ఇచ్చారు తెలంగాణకి. అయితే ఇప్పుడు దాని మీద సరిగ్గా క్లారిఫికేషన్ అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఇప్పుడు డబ్బులు ఆపారు. అది మా ఇండిపెండెంట్ సంస్థ, అది మీ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా పిఎస్సి ఇండిపెండెంట్ సంస్థ. డబ్బులు ఇంకా ఫర్దర్ రిలీజ్ కాక ఆపితే ఎంత గొడవ సార్. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దాని మీద చాలా కఠినంగా ఉంది సార్. మొత్తం డబ్బులు ఎక్కువ 2 రూపాయలు కూడా విడుదల చేయొద్దు. పాతది డబ్బులు ఎంత రిలీజ్ చేసినామో అది సరే ఖర్చు పెడుతున్నారా లేదా, ఖర్చు పెడితే రీఫండ్ ఎట్లా చేస్తారు. తీసుకునేటప్పుడేమో చాలా పెద్ద ఎత్తున మంచి అక్షరాలు రాశారు, మేము తీసుకునేటప్పుడు ఈ రకంగా ఇస్తాము, ఈ రకంగా వస్తుంది. ఈ ఇప్పుడు ఇప్పటికిచ్చి 4 సంవత్సరాలైంది, 1 రూపాయి ఎక్కడ వసూలు చేయలేదు, ఇంకా మిగిలిన డబ్బు ఇవ్వమని అడుగుతున్నారు. అది అది ఇప్పుడు కేసీఆర్ గొడవ ఎక్కడ వచ్చింది సార్, అక్కడనే కదా. ఆ రకంగా అప్పులు నరేంద్ర మోడీ గారు ఆపారు, దుర్వినియోగం కాకుండా ఆపాడైనటువంటి ఒక అదొక రకమైనటువంటి ఎజెండా. అందుకే ఈరోజు మేము గుణాత్మకమైనటువంటి మార్పు అంటే ఎవరు అడిగితే అందులో డబ్బులు ఇచ్చేయడం, అది ఉండాలని నా కోరిక. అంటే ఎట్లా, ఇక ఏం అడగొద్దు, మాకు డబ్బులు ఇవ్వాలి. మీరు ఆపు మీద అధికారం మీకు ఎక్కడిది, మీరు మీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇంటి నుంచి తెస్తున్నాడా అన్నట్టు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అంటారు. కాబట్టి ఈరోజు మేము పిఎఫ్సి ఆర్ఈసికి సంబంధించినటువంటి మిగతా ఇంకా కొన్ని బ్యాంకు తెలంగాణకి మీరు ఇచ్చింది మేమే మిమ్మల్ని బతికిస్తున్నాం అంటున్నారు. అన్ని నేను త్వరలోనే ఈ మాది 9 ఇయర్స్ సందర్భంగా మేము 9 ఇయర్స్లో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశాము, ఏమి ఎంత డప్పించాము, ఏ రకంగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేశాము, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా తెలంగాణ సమాజానికి అన్ని విధాలుగా ఆదుకున్నదో మొత్తం 1 రూపాయికి సంబంధించినటువంటి బడ్జెట్ పెడతాను. వారు ఇక్కడ డిఫెన్స్ యాక్టివిటీ ఉంది, మాకేం సంబంధం అంటే సార్, డిఫెన్స్ అయినా దేశమే కదా సార్. ఇక్కడ అనేక రకాల కేంద్ర ప్రభుత్వం మేము ఉచితంగా బియ్యం ఇస్తున్నాం, అది మాకు సంబంధం లేదు. ఉచితంగా తెలంగాణ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నాం, రైతు బంధు కూడా ఉంది, రైతు బంధు ఇస్తుంది, అవన్నీ మాకు సంబంధం లేదు, అది మా లెక్క రాదు. మీరు మా చేతికి ఇచ్చి కల్వకుంట్లో ప్రగతి భవన్కు చెక్ అధికారం ఇచ్చినట్టు డబ్బే మాకు ఇచ్చినట్టు, మిగతా తెలంగాణ ప్రజలకు ఇచ్చినా మేము ఇవ్వనట్టు అన్నట్టుంది. కాబట్టి ఇవన్నీ చెప్తాం, మొత్తం డేటా తయారు చేసినాం సార్, మొత్తం ప్రజల తెలంగాణ ప్రజల ముందు పెడతాం, తెలంగాణ సమాజం ముందు పెడతాం. కానీ మీరు ఒక్క ఫామ్ హౌస్ కేసు దెబ్బకి కొంచెం డిఫెన్స్లో పడిపోలా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో, అదేదో జరిగిపోయిందని చెప్పి. అసలు అది మాకు సార్, ఎవరైనా ఎమ్మెల్యే చేరాలనుకుంటే నేనే మాట్లాడతా సార్, తప్పేం దొంగతనం కాదు కదా. ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలు చేరతాను వస్తాను అవకాశం ఉందంటే నేనే మాట్లాడతాను, స్వామీజీకో సంతును పంపాల్సిన అవసరం సార్. ఉదాహరణకు నేను ఇంకో నాకు ఎవరన్నా ఫ్రెండ్ ఉన్నారు సార్, ఎవరన్నా అట్లా ఏంటో కూడా నా ఫ్రెండ్ నాకు తెలిసిన ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతాంటుండు మాట్లాడమంటావు అంటే మాట్లాడమంటాను నేను. ఉదాహరణకు మీరు అన్నదే నిజమైతే ఎవరన్నా చెప్పుండొచ్చు కదా, అప్పని తప్ప అంటే దొంగతనమే ఉంది సార్. పెద్ద నేరమైనట్టు ఈయన చేర్చుకుంటే తప్పలేదు, 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకుంటే పర్లేదు, బీఎస్పీ వాళ్ళని చేర్చుకుంటే తప్పలేదు, టీడీపీ వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటే తప్పలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటే తప్పలేదు. ఈరోజు మేమేదో పెద్ద నేరం చేసినట్టు పేద ఎత్తున వీడియోలు పెట్టి సీడీలు తీసి పెద్ద సినిమా చూపించి ప్రపంచంలో ఎక్కడ జరగనేది చూస్తే ఏమవుతుంది సార్? అందుకు ఇప్పుడు ఏమైపోయింది, ఎందుకు ఫామ్ హౌస్ ఫైల్స్ ఆగిపోయినాయి?
కేసీఆర్కి చంద్రబాబుతో ఆడుకోవటం తెలిసింది కదా, అందుకని మోదీతో కూడా అట్టగా ఆడుకోవచ్చు అనుకున్నాడు. గోపు గుయ్యి మంది అంతే. ఇప్పుడు ఏమైంది సార్, మరి మాట్లాడతలేడు? మునుగోడు ఎలక్షన్స్లో పెద్ద నెల రోజుల పాటు ఎమ్మెల్యేలను ఇంట్లో బంధించి హెలికాప్టర్లు తీసుకొచ్చి మళ్ళీ హెలికాప్టర్లు తీసుకొచ్చి బంధించి ఇప్పుడు ఏమైపోయింది మరి? ఇప్పుడు ఎందుకు ఆ ఫామ్ హౌస్ ఫైల్స్ గురించి మాట్లాడారు కేసీఆర్? మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇది రాజకీయంగా ఉపయోగించుకోవడానికి పెట్టాడు కాబట్టి. ఇది ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఎవరో స్వామీజీకి ఎందుకు చెప్తా సార్, నేను మాట్లాడతా కేంద్ర మంత్రిగా, ఎవరైనా బీజేపీ లీడర్తో నేను మాట్లాడతా, మా స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడతాడు, మా ఈటల రాజేందర్ గారు మాట్లాడతారు, మా బండి సంజయ్ గారు మాట్లాడతారు, తప్పేముందన్నారు. అదే చెప్తున్నా, మీకు ఉన్న అడ్వాంటేజ్ ఎక్కడ ఏమొచ్చిందంటే, ఎవరు పునీతులు కాదు కేసీఆర్, అసలు పునీతుడు కాదు ఎక్సెప్ట్ బీజేపీ, మిగతా అన్ని పార్టీల వాళ్ళని కొనేశాడుగా. 14 తర్వాత 18 ఈ రెండు ఎలక్షన్లో గెలిచిన వాళ్ళందరినీ, అసలు ఇది చాలా పర్ఫెక్ట్ మోడల్ అనుకుంటా. ఊరికే కష్టపడి వాళ్ళ కోసం క్యాంపెయిన్ చేసే బదులు ఎవడు గెలితే తీసుకుంటారు. కాన్స్టిట్యూన్స్లో ఇద్దరు ఉన్నారు అపోజిషన్, ఒకటి జీవన్ రెడ్డి, మొన్న గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్సీ, అవును, టీచర్స్ కాన్స్టిట్యూన్సీ, ఇద్దరు తప్ప మొత్తం కౌన్సిల్ అంతా పాలక పార్టీ. ఈ రకంగా ప్రజాస్వామ్యం కానీ వ్యవస్థ కానీ భవిష్యత్తుకి ఏ రకంగా మంచిది కాదు సార్? చిచ్చి, అది అసలు ఏముంటుంది, వాళ్ళే వాళ్ళు భయం చేసుకుని వెళ్ళిపోతే. ఇప్పుడు మీరు చూస్తుంటారు సార్, మీరు చాలా సీనియర్ ఆ రోజు కౌన్సిల్లో, ఇప్పుడు కానీ వీరామారావు టీచర్స్ అద్భుతంగా వారు మాట్లాడుతుంటే చూడడానికి కూడా, మాట్లాడటం కూడా కాదు, నాకు బాగా గుర్తు మంత్రులు ఒక రోజంతా స్టడీ ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు, ఎందుకంటే అమ్మో వీళ్ళు మహాముదురులు అనేవాళ్ళు, వాళ్ళని ఫేస్ చేయడం కష్టం అని చెప్పి అంతే సబ్జెక్ట్ ఉద్దండులు. అంటే నిజంగా ఆ సూర్యప్రకాష్ ఎవరైనా రాజకీయ నాయకులు కావాలనుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఆ దాంట్లో పాల్గొన్నప్పుడు కౌన్సిల్కి వెళ్ళి చూస్తే సార్, అవును, మంచి నాలెడ్జ్ వచ్చేది. ఈరోజు టోటల్ కొలాప్స్ అయిపోయింది సార్. ఎవడు పడితే వాడు ఎమ్మెల్సీ అవుతున్నారు, ఎల్డర్స్ పోయి ఇంకా ఏదో రకరకాలుగా. మన గవర్నర్ ఆపిండి అని గొడవ అయింది, అదే కదా. అవును, ఇప్పుడు అదొక పంచాయతీ కదా ఇక్కడ తెలంగాణలో గవర్నర్ది. గవర్నరు ప్రపోజల్ వచ్చిన తర్వాత తెలుసుకుంటారు సార్, ఆయన మీద ఏమేమి కేసులు ఉన్నాయి, ఐబీకి పంపించు, ఇంటెలిజెన్స్ పంపి తెప్పించుకుంటారు, దాని ఆధారంగా వారు ఆపారు. ఇంకా కొన్ని చాలా కేసులు ఉన్నాయి, దాన్ని పేద గొడవ వేసి చివరకు మళ్ళీ కొత్త వాళ్ళని పంపించారనుకో ఆయన ప్లేస్లో. నాకు అర్థం కాంది, నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడేమో కేసీఆర్కి ఏ పంచాయతీ లేదు, ఈవిడు వచ్చాక ఎందుకు వచ్చింది పంచాయతీ అసలు? మీకేమైనా అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. అది కాదు, మొన్న రాష్ట్రపతి వచ్చినప్పుడు పనన్ ముఖర్జీ ఉంటే కాల్ముక్తాడు, మొన్న ప్రోగ్రామ్ ఒకటే ఎయిర్పోర్ట్కి వచ్చాడు, మళ్ళీ ప్రోగ్రామ్ రాలే. అవును, స్టేట్ గవర్నమెంట్ రిసెప్షన్ పెట్టాలి సార్ ఇక్కడ, కానీ గవర్నర్ మొదలు పౌర సన్మానం చేస్తారు. అవును, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియాప్పుడు చేయలేదు తెలంగాణలో, ఎయిర్పోర్ట్కి వచ్చారు వెళ్ళిపోయారు, పౌర సన్మానం పెట్టలే. ఇంకా మా కార్యక్రమాలు కొన్ని దగ్గర పెడితే ఆపేటువంటి ప్రయత్నం చేశారు, అంటే గవర్నమెంట్ ఫంక్షన్స్ అదే అదే, పార్టీకి సంబంధం లేదా ఆమె.